గుడ్ మార్నింగ్ పిల్లలు అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను మీరు చ వస్తున్నారా చదువుతున్నారా ఇంట్లో మరీ ఆడుకుంటున్నారా చదువుతున్నారు కదూ వెరీ గుడ్ ఇంతకుముందు ఏం హోంవర్క్ ఇచ్చాను నీట్గా రాసి పెట్టారు కదూ ఓకే వెరీ గుడ్ వేశారా స్టార్స్ వేశారా మీ మిస్ వాళ్ళు ఓకే ఇప్పుడు మళ్ళీ మనం మళ్ళీ నేర్చుకుందాం ఆ ఎలా రాయాలి ఆ నేర్చుకున్నాం ఆ నేర్చుకున్నాం ఆ ఆ అమ్మ ఆ ఆవు నేర్చుకున్నాం ఈ ఇల్లు నేర్చుకున్నాం ఈ ఈగా నేర్చుకున్నాం ఆ ఆ ఈ ఈ నెక్స్ట్ లెటర్ ఏంటి నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో నెక్స్ట్ లెటర్ ఏంటి ఆ వెరీ గుడ్ ఊ మీకు భలే గుర్తుంది ఊ నెక్స్ట్ లెటర్ ఏంటి ఊ నెక్స్ట్ లెటర్ ఊ ఉడుతా నెక్స్ట్ లెటర్ ఊ ఉడుతా అని చెప్పారు కదా ఉ ఉడుతా నెక్స్ట్ లెటర్ ఊ నెక్స్ట్ ఊ తర్వాత ఏం లెటర్ ఊ నెక్స్ట్ లెటర్ ఊ ఉలు ఎలా రాయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఊ ఎలా రాయాలి ఇంతకుముందు నేర్చుకున్నారు కదా మీరు ఊ ఎలా రాయాలో ఊ ఎలా రాయాలి మీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వచ్చు కదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో డబల్యూ ఉంటుంది కదా డబల్యూ ఈజీగా రాసేస్తారు మీరు డబల్యూ రాసి ఇది ఇలా పైకనేసి మధ్యలో ఒక గీత పెట్టేస్తే పైన ఒక గీత పెట్టేస్తే ఓ అయిపోతుంది మీరు ఎల్కేజీలో ఎలా రాశారు మీరు ఎల్కేజీలో ఇలా రాసి పెద్ద గీత పెడతారు లేకపోతే చిన్నపిల్లలు కదా మీరు లేకపోతే ఇది లోపలికి అనిస్తారు ఈ గీతను ఇలా రాయకుండా ఎలా రాయాలి నేను ఇప్పుడు ఎలా చెప్పాను అలా కరెక్ట్గా రాయాలి ఎలా రాయాలి ఇలా రాసి మధ్యలో గీత పెట్టి పైన ఒక్కటే గీత పెట్టాలి ఊకి పైన ఒక్కటే మీరు రైట్ కొట్టకూడదు ఎల్కేజీలో ఏం చేశారు మీరు ఇలా చేస్తారు ఇది రాంగ్ ఊ రాసేటప్పుడు ఎలా రాయాలి ఊ రాసేటప్పుడు ఫస్ట్ డబల్యూ వచ్చి కదా మీకు డబల్యూ రాసి పైన ఇలా పెట్టి మధ్యలో గీత పెట్టి పైన వన్ చిన్నగా పెట్టాలి లోపలికి అనకూడదు ఊ అయిపోయింది ఇదేం ఊ ఊతా నెక్స్ట్ ఊ ఎలా ఊ ఎలా రాయాలో నేర్చుకుందాం ఊ రాశారు కదా ఊ కూడా అలానే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఊ ఎలా రాయాలి మళ్ళీ మళ్ళీ డబల్యూ రాసి డబల్యూ వస్తుంది కదా మీకు డబల్యూ రాసి ఇది ఇలా పైకిని మధ్యలోంచి గీత తీసి కిందకి జీరో పెట్టి పైకి రాయాలి ఇక్కడ ఇప్పుడు ఎన్ని గీతలు పెట్టాలి ఒకటే గీత కాదు రెండు గీతలు పెట్టాలి పైన ఊ సెకండ్ ఊ రాసేటప్పుడు రెండు గీతలు పెట్టాలి మీరు ఎల్కేజీలో ఉన్నప్పుడు మర్చిపోయి ఊకి ఒకటే గీత పెట్టేవాళ్ళు ఇప్పుడు యూకేజీ కదా మీరు ఏం రాయాలి ఊ ఇది రాసి పైన ఎన్ని గీతలు పెట్టాలి రెండు గీతలు పెట్టాలి ఎన్ని గీతలు రెండు గీతలు మళ్ళీ రెండు గీతలు ఎలా పెట్టాలి మీరు ఎలా రాస్తారు మీరు ఇది రాసి కిందికి ఇలా రాస్తారు కదా ఎల్కేజీలో ఇలా రాయకూడదు ఇలా రాయాలి పైన దానికే టచ్ చేసి రాయాలి మళ్ళీ ఇది రాసేటప్పుడు మీరు ఇక్కడ రాయకూడదు ఇది రాంగ్ ఇక్కడ రాయకూడదు ఊ రాసేటప్పుడు రాసేటప్పుడు కూడా మీరు పైన ఇక్కడ ఇలా రాస్తారు ఇలా రాయకూడదు యూకేజీ కదా ఇప్పుడు మీరు ఊ రాసేటప్పుడు కరెక్ట్గా మిడిల్లోనే మధ్యలోనే రాయాలి పైన వన్ పెట్టాలి మళ్ళీ ఊ రాసేటప్పుడు మిడిల్లోనే రాయాలి కింద గీత పెట్ట కింద జీరో పెట్టాలి పైకని పై నెండు పెట్టాలి గీతలు రెండు పెట్టాలి వెరీ గుడ్ ఇది మాత్రం గీత మిడిల్లోనే రాయాలి ఇప్పుడు అర్థమైందా మళ్ళీ ఒకసారి ఊ రాద్దామా మళ్ళీ ఊ ఎలా రాయాలి ఊ డబల్యూ రాసి పై కనాలి పై కనమంటే మీరు ఏం చేస్తారు ఇలా కాదు కొంచెం ఇలా కని పైన వన్ పైకే రాయాలి లోపలికి రాయకూడదు మధ్యలోకి ఈత రాయాలి ఊ అయిపోయింది ఊడతా నెక్స్ట్ మళ్ళీ డబల్యూ రాసి పైకని మధ్యలోంచి రాయాలి ఇక్కడ నుంచి మధ్యలోంచి రాసి కింద జీరో పెట్టి పై కనాలి ఇక్కడ ఎన్ని గీతలు పెట్టాలి చెప్పాను కదా ఎన్ని గీతలు పెట్టాలి ఎన్ని రెండు ఆ రెండు గీతలు పెట్టాలి ఊకి వన్ వన్ ఊకి రెండు గీతలు ఇంత ముందు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము సర్కిల్ ఐడెంటిఫికేషన్ ఆ లెటర్ ఎలా ఎక్కడ సర్కిల్ చేయాలి అది నేర్చుకున్నాం ఆఫ్టర్ లెటర్స్ నేర్చుకున్నాం ఇది హోంవర్క్ ఇచ్చారు హోంవర్క్ ఇచ్చాను కదా రాశారు కదా మీరు మళ్ళీ ఒకసారి చూద్దామా మరి ఆ సర్కిల్ ఎలా చేయాలో సర్కిల్ చేయడం చేశారు కదా ఇంతకుముందు మీకు మార్క్స్ వచ్చాయి కదా స్టార్స్ పడ్డాయి కదా ఇప్పుడు ఆ తర్వాత లెటర్స్ ఏది సర్కిల్ చేద్దాం ఈ సర్కిల్ చేద్దాం మీకు సర్కిల్ వద్దా యాపిల్ కావాలా ఓకే యాపిల్ అయినా ఇది ఇప్పుడు ఈ లెటర్ చూద్దాం సర్కిల్ చేయడం ఈ లెటర్ ఎక్కడ ఉందో మీకు కనబడుతుందా ఆ వెరీ గుడ్ ఇంత ముందు నేర్చుకున్నాం కదా మనం ఆ లెటర్ ఆ లెటర్ ఎక్కడ సర్కిల్ చేసాము ఇప్పుడు మీరు ఈ లెటర్ గుర్తుపట్టారా ఎక్కడ ఆ వెరీ గుడ్ ఈ లెటర్ ఎక్కడ ఉందో అక్కడ మనం సర్కిల్ చేయాలి ఈ లెటర్ ఎక్కడ ఉంది చూస్తున్నారా ఈ లెటర్ ఎక్కడ ఉంది ఫస్ట్ ఉందా ఈ వెరీ గుడ్ ఈ ఇల్లు నెక్స్ట్ ఇది ఆ ఆ లెటర్గా సర్కిల్ చేసేది కాదు ఈ లెటర్ నెక్స్ట్ ఏం లెటర్ ఇది ఈ వెరీ గుడ్ ఇది కూడా సర్కిల్ వెరీ గుడ్ మీకు వచ్చేసింది ఇది ఏం లెటర్ ఊ లెటర్కి కాదు ఆ ఇది కూడా కాదు ఇది ఏం లెటర్ ఆ వెరీ గుడ్ ఇది సర్కిల్ చేయాలి నెక్స్ట్ ఇది కూడా ఈయనే ఇది కూడా సర్కిల్ చేయాలి ఇది ఆ ఇది సర్కిల్ చే వద్దు ఇది ఊ ఇది కూడా వద్దు ఇప్పుడు ఈ లెటర్ సర్కిల్ చేయడం వచ్చింది కదా తర్వాత ఆఫ్టర్ లెటర్స్ నేర్చుకున్నారు కదా ఆ తర్వాత ఏం లెటర్ ఇక్కడ ఆ నేర్చుకున్నారు కదా మీరు ఈ తర్వాత ఏం లెటర్ ఇక్కడ ఈ తర్వాత ఊ తర్వాత ఏం లెటర్ వచ్చింది ఊ తర్వాత ఏం లెటర్ ఆ మీకు కనపడుతుంది కదా ఊ తర్వాత ఏం లెటర్ కనపడుతుంది కదా ఏం లెటర్ ఊ ఆఫ్టర్ లెటర్స్ నేర్చుకున్నారు తర్వాత బిఫోర్ లెటర్స్ కూడా నేర్చుకున్నారు బిఫోర్ లెటర్స్ దీని ముందు ఏం లెటర్ ఉంది ఇక్కడ ఏం లెటర్ ఉంది ఆ ఉంది వెరీ గుడ్ ఆ ఇది కూడా వచ్చేసింది మీకు తర్వాత ఈ దీని ముందు ఏముంది ఈ ఉంది ఈ కూడా వచ్చేసింది ఊ ముందు ఏముంది ఊ ముందు ఊ ఆఫర్ లెటర్స్ బిఫోర్ లెటర్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం బిట్వీన్ లెటర్స్ నేర్చుకుందాం ఆఫ్టర్ లెటర్స్ చూస్తారా మళ్ళీ ఒకసారి ఆ తర్వాత ఆ ఈ తర్వాత ఈ ఊ తర్వాత ఏం లెటర్ ఇప్పుడు నేర్పించాను కదా ఊ తర్వాత ఏం లెటర్ ఊ వెరీ గుడ్ బిఫోర్ లెటర్స్ దీని ముందు వచ్చే లెటర్లు ఇంత ముందు హోంవర్క్ ఇచ్చాను కదా మీరు చేశారు కదా స్టార్ మార్క్స్ పడ్డాయి కదా మళ్ళీ ఒకసారి చూద్దామా ఆ ముందు ఏం లెటర్ వచ్చింది ఇక్కడ మీరు వాళ్ళు రాసుకుంటే మీకు తెలిసిపోతుంది ఆ ముందు ఆ వచ్చింది తర్వాత ఈ ముందు ఏమొచ్చింది ఈ వచ్చింది ఊ ముందు ఏమొచ్చింది ఊ ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం ఆఫ్టర్ లెటర్స్ బిఫోర్ లెటర్స్ సర్కిల్ అయిపోయింది బిట్వీన్ లెటర్స్ నేర్చుకుందాం బిట్వీన్ లెటర్స్ అంటే ఏంటి ఆ రాసానా నేను ఇప్పుడు నేర్పిస్తాను ఆ రాసానా తర్వాత ఈ రసన ఈ మధ్యలో లెటర్ ఏంటి ఈ మధ్యలో లెటర్ ఇక్కడ చూసుకోండి మీరు వాళ్ళు మీకు రాకపోతే మీరు స్లేట్ మీద లేకపోతే ఒక పేపర్ మీద రాసుకోండి మధ్యలో లెటర్ ఏంటి ఇక్కడ ఆ వచ్చింది వెరీ గుడ్ ఆ రాయాలి వచ్చేసిందా బిట్వీన్ లెటర్ అంటే ఆ తర్వాత ఏంటి అది రాయాలి నెక్స్ట్ ఈ ఈ తర్వాత ఏం లెటర్ ఈ తర్వాత ఏముంది ఇక్కడ ఈ తర్వాత ఏముంది మీకు చూస్తున్నారు కదా ఏముంది ఈ తర్వాత ఈ ఉంది వెరీ గుడ్ వచ్చేసింది తర్వాత ఈ తర్వాత ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా దీన్ని బట్టి దీని తర్వాత బిట్వీన్ లెటర్ మధ్యలో లెటర్ ఏంటో తెలిసిపోతుంది మీకు ఈ తర్వాత ఏముంది ఊ ఉంది ఏం లెటర్ ఉంది ఊ లెటర్ ఉంది ఇప్పుడు మనం మళ్ళీ హోంవర్క్ ఇస్తాను మీరు రాసి మీ వాట్సాప్ గ్రూప్కి పంపించగలరు ఈ లెటర్ ఎక్కడుందో ఈ లెటర్ ఎక్కడుందో సర్కిల్ చేయాలి ఇంతకుముందు చెప్పాను కదా నేను ఈ లెటర్ ఎక్కడుంది అక్కడ సర్కిల్ చేసి ఈ లెటర్ ఎక్కడుందో సర్కిల్ చేసి మీ వాట్సాప్ గ్రూప్కి పంపించాలి మళ్ళీ బిట్వీన్ లెటర్స్ అంటే మధ్యలో వచ్చే లెటర్స్ ఇందాక చెప్పాను కదా ఆ తర్వాత ఏం లెటర్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి మీరు వాళ్ళు స్లేట్ మీద రాసుకుంటే మీకు తెలిసిపోతుంది ఆ తర్వాత ఆ వస్తుంది దాని తర్వాత ఈ ఈ తర్వాత ఏమొస్తుందో మీరు స్లేట్ మీద రాసుకుంటే మీకు తెలిసిపోతుంది ఈ తర్వాత ఈ వస్తుంది తర్వాత ఊ ఇది బిట్వీన్ లెటర్స్ తర్వాత ఈ తర్వాత ఏమొస్తుంది ఈ తర్వాత ఏమొస్తుంది ఊ వస్తుంది మీరు స్లేట్ మీద కానీ నీట్గా నోట్బుక్ మీద కానీ నీట్గా రాసి నీట్గా మీ వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేయండి స్టార్ మార్క్స్ బాగా పడతాయి ఈ ఈ క్లాస్ ఇంతటితో ముగిసింది నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం థ్యాంక్ యూ